ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవారు మేనిఫెస్టోలు అంటూ ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాల ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకి పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి. ఏ 88%, 85%, 86% మొదటి సంవత్సరంలో ఉక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99.9% చివరికి వచ్చేసరికి అదే 99% పైసలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉండి ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నవరత్న పాలనకు నిజంగా అర్థం చెబుతూ 58 నెలల కాలం ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ ఇవ్వడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇది ఒక హిస్టరీ. 2,70,000 కోట్ల రూపాయలు దేవుడి దయతో మంచి చేయగలిగాం. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికే ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. రెండు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమేనా ఇది అని. ఎందుకనంటే 2019లో మనం చెప్పిన ఈ మాటలు, చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత ఈ 58లో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ జరగల. కానీ
ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో స్కీమ్ ఇస్తాము అని ముందు చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల. అవన్నీ కూడా 58 నెలల కాలంలోనే జరిగాయి. 2014లో నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తూ ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా? మళ్ళీ సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలే, ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా, నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చేసి చెప్పి, అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి? వారి నమ్మకంతో ఆడుకోవడమా, వారి మనోభావాలతో ఆడుకోవడమా, వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సింది చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో నా కారా నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం నా తల్లులకు. ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానే పరిస్థితి, పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, ఇవన్నీ నా కళ్ళారా చూశా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్ రాని పరిస్థితి, ఇల్లు ఇవ్వని పరిస్థితి, రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం లంచం లంచం, వివక్ష వివక్ష వివక్ష. ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్, రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థ ఎలా, ఈ వ్యవస్థల వల్ల ఎలా పేదవాడి బ్రతుకు అతలాకలమైందో నా కళ్ళారా చూశా. 2019లో మన పార్టీ అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు
సొల్యూషన్ వెతుకుతూ ఆ సొల్యూషన్ను మేనిఫెస్టోలో పెట్టి ఈ 58 నెలల పాలన సాగింది. కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైన రావాల్సిన ఆదాయాలు రాకపోయినా అనుకోని ఖర్చులు పెరిగినా ఇవన్నీ జరిగినా సాక్షి చూపలేదు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోలేదు, సాకులు చూడలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూడకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన జరిగింది. అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆగస్ట్ కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ 2 కల్లా గాంధీ జయంతి నాటి కల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం. తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం నేరుగా చెల్లెమ్మల చేతికి వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని రావడం. ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళని వెళ్ళడు బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డం. మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో, ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా, ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం, ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు ఈచ్ హౌస్ రాసిన లెటర్లు తీసుకుపోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి ఆ చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 58 నెలల్లోనే అది కూడా జరిగింది. ఎందుకు నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే గంధము దాని పవిత్ర గంధము దాని అని అంటే కారణం ఏంటంటే ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేయకపోతే పేదల బ్రతుకులు ఏ రకంగా చిన్న భిన్నమవుతాయి అన్న దానికి ఉదాహరణ మన ప్రభుత్వం. ఈ 58 నెలల మన ప్రభుత్వం కన్నా ముందు ఒకసారి ఏం జరిగింది, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ విధంగా చిన్నభిన్నమయ్యాయి అన్నది ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసేవారు, ఎందుకంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ 2000 ముగ్గురు ఇప్పుడున్న ముగ్గురు
కూటమిగా ఏర్పడి ముగ్గు ఫోటోలు పెట్టి చంద్రబాబు ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించే పాంఫ్లెట్. ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసిన టీవీ 5లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టేవారు. ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళసూత్రం వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడుగుతున్నాడు. ముఖ్యమైన హామీలు అని ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అలాకుతలమైనాయి అన్న కూడా ప్రతి ఒక్క ప్రజలు ఓట్లేస్తారు. వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు. వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయనే కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. 25,000 కదా దేవుడు ఎరుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ. ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. ఏ ఇంటికి ఇచ్చారు 120,000 రూపాయలు? పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు అన్నారు. కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం 1 సెంట్ స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ముఖ్యమైన హామీలు ఇవన్నీ. నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా. 10,000 కోట్లతో బీసీ సప్లై అని అన్నారు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, విజయవాడలో కనిపించడం లేదు. తాడేపల్లి కథ దేవుడు ఎరుగు, ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు. ప్రతి నగరం అన్నారు. నేను చెప్పేది ఒకటి,
ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు. నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాం? ఎవరి కోసం చేస్తూ ఉన్నాం? దేనికోసం చేస్తూ ఉన్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి, ప్రతి గుండెల్లో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి? ₹87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, ₹87,612 కోట్ల రుణాల కథ దేవుడు ఎరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడెరుగు, అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు. పొదుపు సంఘాల రుణాలు ₹14,205 కోట్ల మాఫీ చేస్తామన్న మాటలు, రుణాల మాఫీ కథ దేవుడెరుగు. అక్టోబర్ 2016 నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు, అది ఎగరగొట్టారు. పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే, ఓవర్ డ్యూసు ఎన్పిఏలు 18% పైచిలకు వెళ్ళిపోయింది. ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి. అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డున పడ్డారు. నిరుద్యోగులకు ₹2,000 నిరుద్యోగ భృతం అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే. ఎవరికిచ్చారు? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే మొత్తం 2014 నుంచి 2019 పీరియడ్లో ఇచ్చింది కేవలం 32,000 ఉద్యోగాలు. అదే ఈ 58 నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా 231,000 ఉద్యోగాలు. ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్, పారామెడిక్స్. ఈరోజు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇరవై మొట్టమొదటిసారిగా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు, ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ, ఈ 58 నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ? నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ? మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ,
నా 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 అని పిలుచుకుంటూ, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని పిలుచుకుంటూ, మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది. 68% మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలే. 5 డిప్యూటీ సీఎంలలో 4 డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే. ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ 58 కాలంలోనే. పదవులు అయితేనేమి, నామినేషన్ మీద ఇచ్చే వర్కులు అయితేనేమి, మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలుంటే, 25 ఎంపీ స్థానాలుంటే, ఉన్న 200 స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా 50% అంటే 100 స్థానాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? కొన్ని దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా? 50% సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడ జరిగింది. మన పల్లెటూరు పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతూ ఉంది ప్రయాణం. గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో 10 ఇదే పాలన కొనసాగితే, మరో 10-15 జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి, ఒకసారి ఊహించండి. మరో 10-15 ఇదే పాలన కొనసాగితే ఈరోజు 1వ తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు, 2035 టెన్త్ క్లాస్లో ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీస్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది. 10 2035 ఐబీలో 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఆక్స్ఫర్డ్ నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10-15 తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచం లేకొచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు. విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారత విషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ గ్రామం నుంచి 4 ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది.
600 రకాల సేవలు, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్, ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు. కరప్షన్ లేదు, వివక్ష లేదు. 4 అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర మరో 3 అడుగులు ముందుకు, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం, రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, అక్కడే నాణ్యమైన విత్తనాలు, పంటల కొనుగోలు, నాణ్యమైన విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై, ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలులో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ అక్కడే. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో మార్పు చెందిన బడులు. ఇవన్నీ కూడా మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా, 2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా, ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా, ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం, ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసిన చూపించాం, చెయ్యనేటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6 సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా. మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటి అన్నీ, ఈ డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ 6 సూపర్ 10లు ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు సూపర్ 10లే 121,619 కోట్లు అవుతా ఉన్నాయి. ఈ 120,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు, అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి, ఫీజు రీఇంబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు జగనన్న విద్యాదీవెన ఇస్తూ ఉన్నాడు, వసతి దీవెన ఇస్తూ ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు.
ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, ఆరేళ్ళ దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్. కేంద్రం ఇస్తూ ఉన్నది 1%, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 48 లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకు ఇస్తుంది, మిగతా టెన్ని మనం ఇస్తాం. అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తూ ఉన్న బియ్యం. సో దానికి ఖర్చు 18,57,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు, చేయక తప్పది ఎవడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 150,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 150,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, హ్యాబిచువల్ అఫెండర్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ, ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి, ఇవన్నీ కూడా నేను మీకు విడిచిపెడతా వస్తాను, మీ మనసులకే విడిచిపెడతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు, ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుని చూసినప్పుడు, అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు, అదిగో అతడే మా లీడర్, కాలర్ ఎగరేసుకొని చెప్పాలి. కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు. ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడిదావరం ఈ పక్క పోయే కార్యక్రమం జరుగుతుంది. అదే మాదిరిగా ఈయనేమంటాడు, మనం చెప్తా ఉన్న ఈ 70,000 కోట్లకు అదనంగా 80,000 కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు. సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను సంపద సృష్టిస్తాను, జగన్ చేయలేకపోయాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ 14 ఏళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే, ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన. మీరే గమనించండి, ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు, ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా.
రియాలిటీ. అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒకసారి చూస్తే అంత రెవెన్యూ సర్ప్లసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎవరికి ఎక్కడ ఎవరి రెజీమ్లో ఉండదు. ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్, కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది. మళ్ళీ ఇది ఇది రియాలిటీ అయిన అయి కనిపిస్తూ ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు. సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తూ ఉంది ఆయన హయాంతా. నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడ అని. కారణం, సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు, తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్ ఎందుకు చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బటన్లు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం. పోనీ అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా, అది చూద్దాం. అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత, ఆయన ఎంత చేశాడు, జగన్ ఎప్పుల అప్పులు ఎంత చేశాడు, ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం. ఒకసారి గమనించినట్లయితే, అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014 నుంచి 2019 దాకా, అంటే పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, అంటే గవర్నమెంట్ డెట్, చంద్రబాబు నాయుడు పరిపాలన మే దాకా జరిగింది. మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు, స్కీమ్ ఏదో పెట్టాడు. సో మే దాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్, ఆయన అధికారంలోకి రాక మునుపు 118,000 ఉంటే 271,000 ఎగవాకింది. అది మన రెజీమ్లో ఎంత జరిగింది అని. తర్వాత ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేస్తే 14,000 అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 59,000, మన హయాంలో 143,000 పెరిగింది. పోనీ అట్లా చూసుకున్నా కూడా 132,000, 330,000, 634,000. పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం. నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం. దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ 29,000 కోట్లు ఉంటే ఆయన 69,000 తీసుకుపోతే మన దాంట్లో 106,000 కోట్లకు పోయింది. పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్, డిస్కామ్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో 21,000కు ఎగబాకితే మన హయాంలో 8,500 తగ్గింది. అంటే వాళ్ళ డబ్బులు మనం కట్టినాం కాబట్టి మనది కొంచెం పెరిగింది. అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్, ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ 3 కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో 81,000కు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి 69,000 తగ్గింది. మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లయబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు హయాంలో 453,000 కోట్లు కాస్త 412,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది 703,000 కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే, గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో 21.87% ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13% మాత్రమే. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది? ఇంకా 2-3 స్లైడ్లు చూద్దామా,
ఇంకొక స్లైడ్ కూడా చూద్దాం. ఇంకొక స్లైడ్ ఏమిటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు, నేను స్కీములకు పెట్టలేదు, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను, అందుకనే దాంట్లో ఎక్కువ అందుకే నేను పెట్ చేయలేకపోయాను, ఇంకో మాట మాట్లాడతాడు. పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది, ఎవడి హయాంలో నాడు నేడు జరిగాయి, ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి, ఎవడి హయాంలో స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద 15,227 కోట్లు అయితే, మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,757 కోట్లు. కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉండం, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉండం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉండం, నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం, హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది, చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది. పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా, ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జీడిపి ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ సైడ్ ఇవ్వమ్మా. ఇది జీడిపిలో మన రాష్ట్ర షేర్ ఎంత, మన రాష్ట్ర మన వాట అంటే పురోగతి అనేది ఏమిటి, రాష్ట్ర దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం. అది చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4.47% కాంట్రిబ్యూషన్ ఉంటే, మన హయాంలో 4.83% కాంట్రిబ్యూషన్. అంటే గ్రోత్ పెరిగి ఇంత డిఫికల్ట్ పీరియడ్లో కోవిడ్ ఉన్న సమయంలో కూడా గ్రోత్ పెరిగి, రాష్ట్ర గ్రోత్ పెరిగి దేశానికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్న దాంట్లో 4.83% వర్సెస్ 4.47% చంద్రబాబు నాయుడు రెజీమ్. అంటే ఎవరు ఎవరి హయాంలో గ్రోత్ ఉంది, ఎవరి హయాంలో అభివృద్ధి ఉంది, ఎవరి హయాంలో క్యాపిటల్ క్రియేషన్ జరిగింది, ఎవరి హయాంలో సంక్షేమము అభివృద్ధి రెండు కూడా బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు వేస్తూ పరిగెత్తింది. ఇంకొకటి చూద్దామా. ఇంకోటి అంటాడు జగన్ ట్యాక్స్లు ఎక్కువ వేస్తూ ఉన్నాడు, ఇక్కడేమో జగన్ ఏమో ఒక పక్క ఇస్తాడు మరో పక్క ట్యాక్సులతో బాధేస్తాడు అని చెప్పి ఇంకొకటి మాట కూడా మన మీద మాట్లాడతారు. అది చూద్దామా. పోనీ ట్యాక్స్ బర్డన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి, చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి చూస్తే 6.57% అయితే, జగన్ హయాంలో అది 6.35%. మరి ఎవరి హయాంలో ఎవరు ట్యాక్సులతో బాధారయ్యా? ఇవన్నీ కూడా సోర్సెస్, ఇవన్నీ కూడా కనిపించే సోర్సులు, ఆర్బీఐలు, కాగ్లు, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, అన్ని చోట్ల ఇవన్నీ కనిపించే డాక్యుమెంట్స్ ఇవన్నీ. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, అబద్ధానికి వీళ్ళంతా కూడా రెక్కలు కట్టి వీళ్ళంతా ఏమాదిరిగా దీన్ని మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు, ఇది ధర్మమేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, జగన్ అబద్ధలాడు, జగన్ మోసం చేయడు, చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి, జగన్ ఎప్పుడు అబద్ధలాడు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిదన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశా, చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో. ఇప్పుడు కాపు నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు,
పిల్లలకు ట్యాబ్స్ ఉన్నాయి, మేనిఫెస్టోలో లేదు. ఈబీసీ నేస్తం ఉంది, మేనిఫెస్టోలో లేదు. ఇటువంటివి అనేకం. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచడం, మేనిఫెస్టోలు లేదు. పిల్లలకు విద్యా కానుక, మేనిఫెస్టోలు లేదు. పిల్లలకు గోరుముద్ద, మేనిఫెస్టోలు లేదు. ఇటువంటి అనేకం. 31 లక్షల ఇళ్ల పట్టాలు, మేనిఫెస్టోలు లేవు. అనేకం చేశాం. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా. అబద్ధాలతో చంద్రబాబుతో నేను పోటీ పడదలుచుకోలేదు. ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు. కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు. అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా, ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి మంచి చేసే విషయంలో జగన్కున్న ప్రేమ చంద్రబాబుకు కాదు కదా, ఇంకా ఎవ్వరికి కూడా ఆ ప్రేమలు ఉండవు. చంద్రబాబు నాయుడికైతే ప్రేమ ఉండదు, అది వేరే విషయం. ఇంకా ఎవ్వరికి కూడా అటువంటి ప్రేమలు ఉండవు. ఈ మాటలు నేను చెబుతూ మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని కొన్ని నేను ప్రస్తావిస్తా. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు, అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీని, అది చిన్న చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన, మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు. ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఇంకా విస్తరణ. ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు. నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు. మహిళ సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, నోడ్స్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇది బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపలుంటాయి.
సో ఒక డెప్త్ లేకపోయే అంశాలు లేక ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే, వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం, దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 150,000 దాకా తీసుకు 50,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళని మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 120,000 వరకు, ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం, ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 120,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 105,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి, ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్టులు అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ, అన్నీ నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి, 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి, మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి, ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మను చేయబట్టుకుని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద 0% వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోహఫా, ఇది కూడా
ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా. అమ్మఒడి ఉంది, 75% అటెండెన్స్ కంపల్సరీ. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. సిమిలర్లీ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి. చదువులను ప్రోత్సహించేందుకు, చేయి పట్టుకుని నడిపించేందుకు, వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళని ఎదిగేందుకు ఉపయోగపడే ప్రతి పథకము ప్రతి స్కీము ఉండాలి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే దాదాపుగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి, కట్టిపోయిన కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 22 లక్షలు కడుతున్నారో, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 10 లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా, ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా రెండు ఎక్కువ వస్తాయనుకున్నా కూడా, ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 33,15,000 మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది 19,189 కోట్ల రూపాయలు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4,63,000 మంది అక్క చెల్లెమ్మలకు, కాపు నేస్తం ద్వారా ఇచ్చింది 2,030 కోట్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 18,777 కోట్ల రూపాయలు. జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది 26,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది 4,969 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 25,571 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో 427 కోట్ల రూపాయలు. పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవి ఇంతకుముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి, మన నెంబర్స్ యాడ్ చేశా. ఇంకా పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంటు తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. దీనివల్ల టౌన్స్లోను ఈ సిటీస్లోను ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట, ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి.
పెన్షన్ల పెంపు. అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే 1000 రూపాయలు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్. పెన్షన్ సొమ్ము 3000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. ఇలా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంత తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ 2000 రూపాయలు ఇచ్చేది, ఖర్చు చేసేది సంవత్సరానికి 12,230 కోట్లు. ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ 1000, ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది 9,592 కోట్ల రూపాయలు. రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ 750, ఇచ్చేది 90 లక్షల మందికి, వాళ్ళ జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు, 8,114 కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు. కేరళ వాళ్ళు ఇచ్చేది 1600 ఇస్తున్నారు నెలకు, 48 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు, 7,295 కోట్ల రూపాయలు. మరి దేశం కన్నా మనం ఎంత పైన ఉన్నామో ఒకసారి గమనించమని అడుగుతాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వా తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం, ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం, లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అనంటే దాదాపుగా దాని కాస్ట్ 2000 కోట్ల రూపాయలు పైచిలుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, 10 సంవత్సరం. సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలా? కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అనంటే అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండా. వ్యవసాయ రంగం
రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే 3 దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో, పంట కటింగ్ సమయంలో, మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇది ఇలానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు 0% వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే, జరుగుతూ ఉన్నట్టుగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాలయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, అది కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉండే, వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది. సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి. ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా. మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం, ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మన మేనిఫెస్టో మాయం చేయం, మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా, నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాటపడతా. కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో, ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ లేకపోయి చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి, ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి, ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి. వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం ఈ 58 నెలల కాలంలో. వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాని 100,000 దాకా తీసుకొని పోతాం. వాహనమిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 100,000 వరకు తీసుకొని పోతాం. దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2,43,000 మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ 538 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమిలర్గా ఈ వాహనమిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 276,000 మందికి మంచి జరిగిస్తూ 1,300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా ఈ ఆటో, టాక్సీ, స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ టాక్సీ, నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్, బట్ సొంత టిప్పర్లు, సొంత లారీ డ్రైవర్లు, సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం.
అంతేకాకుండా ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద 3 లక్షల వరకు వాటిపై 6% వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా, అంటే 6.5 రూపాయి వడ్డీ భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కడుతుంది, తీసుకుంటుంది. న్యాయవాదులకు లోనే ఇస్తాం, ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5781 మందికి 42 కోట్ల రూపాయలతో లోనే ఇస్తాం కింద ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం, ప్రతి నెల 5,000 చొప్పున 6 నెలలకు 30,000 రూపాయలు ఇస్తూ చేయబట్టుకొని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇదే రకంగానే 3 ఏళ్ళు ఎవరైనా కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, 3 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది, 3 ఏళ్ళ వరకు చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. చేనేత కార్మికులకు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 120,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 5 సంవత్సరాలలో 120,000 రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 120,000 రూపాయలకు, అంటే 240,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత కార్మికులకు ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు 103 కోట్లతో సహా 468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ, డిప్లొమో, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్, ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, లార్జర్ ఫుట్ఫాల్స్ ఉంటాయి, ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉండే. సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది, ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది, భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ను దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది. ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్లపడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తామో వీళ్లకు పేడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా నెలకు 2,500 రూపాయల అబ్బాయిలకు, 3,000 రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ హబ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ, ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ని ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి. ఇంకా మేజర్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నా, ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇదన్నీ కూడా వెబ్సైట్ లేకపోతే ఇంకా డీటెయిల్గా కూడా చదవచ్చు. విద్యారంగంలో వచ్చే 5 ఏళ్ళలో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్ళు, అంగన్వాడీలు, డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం. 2025 నుంచి
తరగతికి ఐబీ విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న 3295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం. ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, పూర్తి కూడా చేస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం. వ్యవసాయం గురించి ఇంతకుముందే చెప్పాం, ముఖ్యమైన పాయింట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ 5 ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం. ఇప్పటికే ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించినాం. ప్రొసీజర్స్ను 1050 నుంచి 3300 ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది. ప్రివెంటివ్ కేర్లో ఎవరు చూడని ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్లు గ్రామస్థాయిలో తీసుకుని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసర రెండు కూడా ఉపయోగపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పా మా వాళ్ళతో ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగింది. నియామకాలు, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే, మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%. 54,000 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో. ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి. ఇప్పటికే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. అందులో 5 కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి. హార్ట్కు సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డీబీటీ ద్వారా ఈ 5 ఏళ్లలో 13,389 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 5,963 కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం. ఎప్పుడూ జరగని విధంగా ఎస్టీలకు 322,000 ఎకరాలను ROFR కింద, డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది. 154,000 కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది సపరేట్గా. అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను, ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది. గిరిజన ప్రాంతంలోని 497 సచివాలయాలు, అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకే ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా కనిపిస్తాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది, అందరికీ కూడా కనిపిస్తుంది. ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న
ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతా ఉన్నాం. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటంటే, దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు, దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే, ఇప్పటికే డీబీటీ ద్వారా 128,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 53,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం. ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్న కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు. ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది. ఈ జగనన్న నాయీ బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం. మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది. ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి. కాపు సంక్షేమం కోసం కూడా ఈ 5 ఏళ్లలో 34,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది. ఇది కూడా కనిపిస్తాయి. ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది. అవి కూడా కనిపిస్తాయి. కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేయబోతా ఉన్నా. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 1,600,000 మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్లకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్లకు, ఇలాంటి వాళ్లకు 1,600,000 మందికి 10,000 వరకు 0 వడ్డీకే వాళ్లకు రుణాలు అందించే కార్యక్రమం, దాదాపుగా 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ 0 వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ, ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని 1,000 రూపాయలు పెంచుతూ, 10,000 ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం 11,000 ఇచ్చేట్టుగా దాన్ని 13,000 దాకా తీసుకొని పోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం 15,000కు పెంచి 20,000 దాకా తీసుకొని పోతాం. ఇది ఒక పెద్ద పెద్ద డెవలప్మెంట్. ఎందుకంటే 1,600,000 మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 అవుతుంది. ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం 1,000 రూపాయల కింద పెంచుకుంటూ అది 20,000 దాకా పోతుంది. జగనన్న చేదోడు కింద నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా 10,000 ఇచ్చే ఈ కార్యక్రమం 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 సహాయం అందించాం. ఇప్పటికే 338,000 మందికి 1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ పథకం ఎలాగైనా కొనసాగుతుంది. చివరికి వచ్చేసాం, లాస్ట్ పేజ్కి వచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళకి ఇవంతా వీరందరికీ కూడా ఏమేం చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10,00,000 వరకు పూర్తి వడ్డీని, కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. దిస్ వన్
బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్ అంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. ఎందుకనంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే 12,000 రూపాయల అప్పర్ సీలింగ్ అనేది, పట్టణాల్లో 10,000 అనేది గ్రామాల్లో అప్పర్ సీలింగ్. అంటే మనం రాకమునుపు బీపీఎల్ డెఫినేషన్ వాజ్ 5,000 and 6,000, మనం వచ్చిన తర్వాత దాన్ని 10,000 and 12,000కు మార్చినాం. ఈరోజు దాదాపుగా బెనిఫిటెడ్ హౌస్ హోల్డ్స్ రాష్ట్రంలో దాదాపు 90% ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం, ఎంత ఇచ్చాం, ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది కూడా బటన్ నొక్కితే దొరికే విధంగా డేటాతో సహా ఇవ్వగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోవడం బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. జీవన బీమా కూడా, వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ సిగ్వీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. కొత్తది వైఎస్ఆర్ బీమా పథకంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 పోర్ట్లు కడతా ఉన్నాం, 4 పోర్ట్లు పూర్తి చేస్తాం. 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. 4 పోర్ట్లలో 3 పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది, 1 పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్లు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరో 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది కూడా వచ్చే 5 సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెడతాం. ఎందుకనంటే ఇది సీరియస్గా వాటర్ గ్రిడ్ను కనెక్ట్ చేస్తూ, స్పెషలీ ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తూ ఈ కార్యక్రమానికి, ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాస్క్. పలాస, ఇచ్చాపురం ఈ ఏరియాస్లో 785 కోట్ల రూపాయలతో ఈరోజు కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతూ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తయిపోయాయి కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది, మంచి జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాంతాలకు శాశ్వత మేలు జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా ఈ ఆక్వా ప్రాంతంలో అంతా కూడా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల కూడా సమస్యలు ఉన్న వాటిని కూడా ఈసారి పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం జరుగుతుంది. రోడ్ల మరమ్మతులు, అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో 26,000 కోట్లు పెడితే రోడ్ల, కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా 43,000 కోట్లు పెట్టాం. కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు, మన ప్రభుత్వంలో మంచి వర్షాలు. సో మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది, కాకపోతే రోడ్ల మీద దాని ప్రభావం కాస్త కూస్తూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు. దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం.
రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ 2,000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయింపులు చేసి ఆ దిశగా అడుగులు ప్రతి జిల్లాలోనూ అవన్నీ కూడా వసతులు క్రియేట్ చేసే విధంగా అడుగులు పడతాయి. ఈ 2,000తో అయిపోతాయని నేను చెప్పడం లేదు, బట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చేస్తాం. అక్కడ నుంచి దిస్ థింగ్స్ టేక్ టైం. ప్రతి జిల్లాలోనూ పీపీపీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసే కార్యక్రమం వైపు కూడా సీరియస్గా ధ్యాస పెడతాం. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికే 2 సార్లు మనం ప్రోత్సాహకాలు ఇచ్చాం, ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు వేస్తాం. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. జలయజ్ఞంకి సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం. ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం. చిత్రావతి అయితేనేమి, వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి, 2 టన్నులు పూర్తి చేయడం అయితేనేమి, అవుక్ 2 టన్నులు పూర్తి కావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి, పోలవరం పూర్తి కావడం చేసే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం. ప్రభుత్వ బడులు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం. భూముల రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో, ఇప్పటికే 17,000 పంచాయతీలు, 17,000 రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా 6,000 రెవెన్యూ పంచాయతీల్లో ఇప్పటికే పూర్తయింది, మిగిలినది కూడా పూర్తి చేస్తాం. భూముల రీసర్వే చేసే కార్యక్రమం. ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం. లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం. గిరిజన ఇంజనీరింగ్ కాలేజు, గిరిజన యూనివర్సిటీ, ఈ 2 కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇవి కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్ ల్యాబులు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, ఇవి కూడా పూర్తవుతాయి. ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలు అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా 1 తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం. ఇవన్నీ వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి చేస్తాం, అడుగులు వేస్తాం. ఇది చాలాసేపు మాట్లాడా. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్.